హాయ్ ఫ్రెండ్స్, పులిపిల్లలకి తిరుపతి జూ పార్క్లో ఉన్న ఇన్నోసెట్ ఎన్క్లోజర్లో ప్రత్యేక శిక్షణ, అంటే అడవిలో ఏ రకంగా బ్రతకాలన్నది ట్రైనింగ్ ఇస్తారంట. దాని గురించి మనం అయితే తెలుసుకుందాం. ఆత్మకూరు సమీపంలో తల్లి పులి నుంచి తప్పిపోయిన 4 పులి పిల్లలకు అడవి పాఠాలు నేర్పేందుకు అటవీ శాఖ సమయత్తమైంది. ఇప్పటికే వాటిని తిరుపతి జూ పార్క్లోనే ఇన్సెట్ ఎన్క్లోజర్ సహజ స్థితిలో ఉండే ఆవరణకు చేర్చారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్క్లోజర్ ఇప్పటి వరకు ఖాళీగా ఉంది. ఇందులో పెరిగే జంతువులను చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉండదు. అడవి మాదిరిగానే దీన్ని ఉంచుతారు. సహజంగా అడవిలో జంతువులు ఎలా ఉంటాయో ఈ ఎన్క్లోజర్లో పులిపిల్లల్ని కూడా అలాగే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల మేరకు పులిపిల్లలకు అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. పరీక్షలో పాస్ అయితేనే అడవిలోకి వదులుతారు. అసలు పరీక్ష ఎలా ఉంటుంది? దొరికిన 4 ఆడపులి పిల్లల వయసు 60 రోజులుగా నిర్ధారించారు. 2 ఏళ్ల వయసు వచ్చే వరకు వాటిని ఈ జూలోనే ఉంచుతారు. కానీ వాటిని జూలోనే మిగతా జంతువులా కాకుండా అడవిలో ఉన్నట్లు జీవించేలా చూస్తారు. 45 నుంచి 60 రోజుల పులి పిల్లలకు మేకపాలు, చికెన్ సూప్ ఆహారంగా ఇస్తారు. 61వ రోజు నుండి ఉడికించిన చికెన్ ముక్కలు పెడతారు. 75 నుంచి 90 రోజుల మధ్య ఎముకతో పూర్తిగా ఉడికించిన చికెన్ అందిస్తారు. 90 నుంచి 105 రోజుల మధ్య సగం ఉడికిన చికెన్, 105-120 రోజుల మధ్య పచ్చి చికెన్, 120 నుండి 150 రోజుల మధ్య గొడ్డు మాంసం సూపు చికెన్తో కలిపి ఇస్తారు. 6 నెలల తర్వాత పూర్తి పచ్చిగుడ్డు కోడి మాంసాన్ని ఆహారంగా అందిస్తారు. 1 సంవత్సరం తర్వాత అవి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం కొన్ని జంతువులను వాటికి తెలియకుండానే ఎన్క్లోజర్లో వదులుతారు. 4 పిల్లలు ఎన్నో జంతువులను ఎలా వేటాడాయనే విషయాలను నమోదు చేస్తారు. ఇంకా అడవిలో ఎలా జీవించాలన్న దానిపై కొన్ని పరీక్షలు పెడతారు. 1 సంవత్సరం తర్వాత నుంచి మనుషులు వాటికి కనబడకుండానే పరిశీలిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అడవిలో ఒంటరిగానైనా అవి వేటాడి జీవించగలవని నిర్ధారణ అయితే 2 సంవత్సరాల తర్వాత వాటిని అడవిలో వదులుతారు. ఇందుకోసం వాటికి కొన్ని పరీక్షలు కూడా పెడతారు. వాటిలో పాస్ అయితేనే అడవిలో వదిలే అవకాశం ఉంటుంది. అసలు తల్లి పిల్లల్ని ఎందుకు వదిలేస్తుంది అనే డౌట్ మనకి రావచ్చు. పులి పిల్లలు వైకల్యంతో పుట్టినా, బలహీనంగా ఉన్నా, గాయాలై నడవలేకపోయినా, తల్లి అనారోగ్యంతో ఉన్నా, లేక వేటకెళ్ళినా, నీటి కోసం వెళ్ళినప్పుడు తప్పిపోయినా తల్లి పులి పిల్లల్ని వదిలేస్తుందని NTCA చెబుతోంది. ఆత్మకూరు ఘటనలలో పులి తన పిల్లల్ని సురక్షితమని భావించిన చోటే ఉంచి వేట కోసమో లేదా నీటి కోసమో వెళ్ళి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా పులి పిల్లలు అటవీ శాఖకు దొరికితే వెంటనే వాటిని జూ పార్క్కి తరలిస్తారు. కానీ ఆత్మకూరు సమీపంలో దొరికిన పులి పిల్లల్ని వెంటనే కాపాడగలిగిన అటవీ శాఖ తల్లి పులి గాండ్రింపులు వినపడటం, పిల్లల కోసం వచ్చినట్టు నిర్ధారణ కావడంతో దానికి జత చేసేందుకు ప్రయత్నించింది. తల్లి పులి వద్దకు వెళ్లేందుకు వాటిని వదిలిన ఎండ తీవ్రతతో అవి వదిలిన చోటే వెనక్కి వచ్చేశాయి. తల్లి పులి ఉనికి కోసం పులి ఆవాస ప్రాంతంలో 50 కెమెరా ట్రాపులు అమర్చి గస్తీ నిర్వహించారు. పిల్లల్ని తల్లి దగ్గర చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. మనుషుల తాకిడి పిల్లలపై ఉండటంతో తల్లి పులి వాటిని స్వీకరించడం లేదని స్పష్టమవడం, ఒకవేళ తల్లి పులి వద్దకు వాటిని చేర్చినా పిల్లల మనుగడ సాగిస్తాయా లేదా స్పష్టత లేకపోవడంతో వాటిని తిరుపతిలోనే ఇన్సెట్ ఎన్క్లోజర్కు తరలించారు. గతంలో పులి పిల్లలు దొరికిన అవి బ్రతికిన ఘటనలు లేవు. 5 ఏళ్ల క్రితం ఇలాగే నల్లమలలో 3 పులి పిల్లలు దొరికిన తిరుపతి నుంచి వెటర్నరీ డాక్టర్లు వచ్చేసరికి అవి చనిపోయాయి. కానీ ఇప్పుడు వెంటనే ఆత్మకూరు నుంచి డాక్టర్లు వెళ్లడంతో చికిత్స అందించి బ్రతికించగలిగారు. డాక్టర్లు వెళ్లే సమయానికి 4 గంటల్లో 2 రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. సకాలంలో వెళ్లడంతో వాటిని కాపాడగలిగారు. 2 ఏళ్లలో అడవి శిక్షణ ఇస్తారు. NTCA మార్గదర్శకాల ప్రకారం పులి పిల్లల్ని ఇన్సెట్ ఆవరణలో 2 ఏళ్ల శిక్షణ ఇస్తారు. అవి అడవిలో బ్రతకగలవని నిర్ధారణ అయ్యాక వాటిని నల్లమలలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటారు. పులి పిల్లల్ని సంరక్షించడంలో
క్రియాశీలకంగా వ్యవహరించారు. అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.